తెలంగాణ ఉంటూ మొహనుతుగా జరిగినప్పుడే ఆయన రోజు ప్లే చేసినప్పుడు 66 ఇస్తే ఈ రోజు 86 ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కారణం ఆయన పరిపాలన దక్షత, ఆయన మంచితనం. తెలంగాణను బంగారు తెలంగాణ చేయడంలో కానీ, తెలంగాణను బలమైన తెలంగాణ చేయడంలో కానీ, ఓ సుస్థిర తెలంగాణ సాధించడంలో కానీ అమోఘంగా ఓడిపోయించాడు. యాజ్ అ లీడర్, యాజ్ అ పరిపాలకుడుగా హ్యాట్స్ ఆఫ్. అది ప్రజలు గుర్తించారు, గౌరవించారు. కేసీఆర్ మా తెలంగాణ బిడ్డని వేళ నెత్తిన ఎక్కించుకొని 86 సీట్లు ఇచ్చారు. ఒక వేవ్ చేకల్చారు, 88 సీట్లు ఇచ్చారు, 88 ఒక వేవ్ వచ్చింది. అంటే అది మామూలు విషయం కాదండి. అంటే బికాస్ ఆఫ్ రూలింగ్. అటువంటి దశలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారిని, అయ్యా మిమ్మల్ని ప్రజలు అమోఘంగా దీవిస్తారు, అమోఘంగా మరలా మీకు పరిపాలన అధికారం చేపట్టారు. తెలంగాణను ఇంకా సుత్రం చేయండి, బలం చేయండి. ప్రపంచంలోనే ఇది తెలంగాణ చాటి చెప్పండి. భారతదేశం నెంబర్ వన్ తెలంగాణ ప్రూవ్ చేయండి. ది సేమ్ టైంలో భారతదేశంలో నార్త్ ఇండియా పెత్తనం దారుణంగా సౌత్ ఇండియా జరుగుతుంది. అంటే అంబేద్కర్ మహానుభావుడు కానీ మన రాజ్యం కానీ ఏమైతే ఫెడరల్ స్ఫూర్తి ఫెడరల్ లక్షణాలు ఉండాలనుకున్నారో అవి వేల కనుమరుగవుతున్నాయి. అలాంటి దశలో మీరు ఒక నాయకుడిగా కేవలం తెలంగాణ సుస్థిరం చేయడంతో పాటు ఇక్కడే ఆగిపోకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా మీ రోల్ మీరు ప్లే చేయాలని, ఫెడరల్ ఫ్రంట్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని, అలాగే భారతదేశ ప్రజానికి కూడా మీరు సేవ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.